ఇది ఒక రోజులో మేము ఈరోజు చూసుకుంది, ఈ రోజు మేము కూర్చోవాలి. ఈ రోజునే భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఎన్నికలు జరిగినాయి. నడ్డా గారు నడ్డా గారిని ఎన్నుకున్నారు. సంయుక్తంగా మేము కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. దీన్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి అమరావతి రాజధాని ఒకవేళ వాళ్ళు కదిలింది అని అనుకున్నా కానీ అది తాత్కాలికం అని మీకు ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే అలాగే మా ఎమ్మెల్యే జనసేన పార్టీ టికెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా పొద్దునే తెలియజేశాం పార్టీ స్టాండ్ ఏంటని చెప్పి. కానీ ఆయన జనసేన పార్టీ స్టాండ్ తీసుకోలేదు, వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. అది నిజంగా చాలా బాధ కలిగించింది మాకు. దీని మీద మేము ఆలోచించి, పిఎస్సీ ఆలోచించి, అందరితో నాయకులతో మాట్లాడి దీని మీద బలమైన నిర్ణయం తీసుకుంటాం. అలాగే అన్ని వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాం తప్ప రాజధాని పెడితే అభివృద్ధి వస్తుంది అనుకునే ధోరణి ఇది జనసేనకు లేదు. అభివృద్ధి వెనకబడిన ప్రాంతాలకి చాలా బలమైన అభివృద్ధి జరగాలి. అలాంటప్పుడు 13 జిల్లాలకు 13 రాజధానులు పెట్టండి, 1000 గ్రామాలకి ఒక్కొక్క రాజధాని పెట్టండి. రాజధాని అనగానే ఇంకా కూర్చోబెడదు, ఒక రియల్ ఎస్టేట్ ఆట అయిపోయింది. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ఆట అయితే దానికి అరికట్టాల్సింది పోయి మళ్ళీ మీరు ఒక సరికొత్త రియల్ ఎస్టేట్ ఆటకి దారితీస్తుంది ఈ రోజున. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.